అంత హిస్టరీ ఉన్న రతన్పూర్ ప్యాలెస్ మన హోటల్స్ గ్రూప్ కి ఇస్తాం అంటుంటే ఈ భైరో సైరన్లకి భయపడిపోతావా? నో వే. ఈ బిజినెస్ టైకూన్ రమేష్ తల్వార్ తో పెట్టుకుంటే ఎవరైనా లేచిపోవలసిందే. Bengal Tiger నా 13వ ఏట నా కళ్ళ ముందే మా నాన్న దీన్ని వేటాడుతుంటే ఇది ప్రాణాల కోసం పోరాడుతుంది. అవతల వాళ్ళకి ఛాన్స్ ఇస్తే అది పోరాటం, ఆ ఛాన్స్ కూడా మనమే తీసుకుంటే అది వేటాటం. నాకు వేట నచ్చింది. మా నాన్న చెప్పాడు, రాచపుట్టక పుట్టాక వేటాడాలి, విస్తరించాలి, నచ్చింది లాక్కోవాలి అని. అది ఈ రతన్పూర్ సంస్థానం రాజుకి నచ్చల. వాడికున్నదంతా ఈ జనానికి ఇచ్చుకుంటూ పోయేవాడు. మేము జనం దగ్గర లాక్కుంటూ మా భూములు విస్తరించుకుంటూ పోతుంటే తట్టుకోలేకపోయాడు. ఊరందరి మధ్య ఆ రాజు బంటు హరినారాయణ మా నాన్నని కఠినంగా శిక్షించాడు. చూడేలా ఉన్నాడు. ఈయన హాస్పిటల్ బెడ్ మీద కోమలో ఉంటే వాడు పెళ్లంతో షికారు కడుతున్నాడు. చంపేయాలనుకున్నా, చిన్నపిల్లాడి కదా, షూట్ చేయడం చేత కాదా? చావు వార్త చెవులో చెప్పగానే మా నాన్న కోమాలోంచి బయటికొచ్చాడు. కానీ ఏం లాభం, జీవజ్జవంగా అయిపోయాడు. మాకు న్యాయం చేసిన ఆ కుటుంబానికి మీరు సాయం చేస్తారా? ఇప్పుడు ఆ ప్యాలెస్ ని హెరిటేజ్ హోటల్ చేస్తే ఆదాయం వస్తుందని ట్రై చేస్తున్నారు. నీ ముందిద్దరు వచ్చారు, చెప్పా వినలా, చంపా, ఇప్పుడు నువ్వొచ్చావు, ఏం చేద్దాం? సార్, సార్, ఎవరన్నా బతకడానికి బిజినెస్ పెట్టుకుంటారు, చావడానికి కాదు సార్. మీ కుటుంబాల మధ్య ఎన్ని గొడవలు ఉన్నాయో నాకు తెలియదు సార్. సార్ ప్లీజ్, మమ్మల్ని వదిలేండి, వెళ్ళిపోతాం. భోంచేసి వెళ్ళండి. గాయత్రి, వెళ్ళొస్తాను. సెక్టర్ 8 వర్క్ స్టార్ట్ అయింది సార్. గుడ్. ఆడు పట్టించుకోక, ఈడు పట్టించుకోక, ఏంట్రా మన పరిస్థితి? మన బతుకులు కుక్క బతుకులు అయిపోయినాయి. ఇలా పండైనా క్రిమినల్, గుండైనా ఇలాగే పెళ్లిపోవాలి, అర్థమైందా? ఏంట్రా సాంబా, నీ సంగతి ఏంటి? నేను సీనియర్ కదా సార్, జూనియర్స్ కి హెల్పింగ్ చేస్తున్నాను. ఎక్కడా? హే రాజన్, శృంగార వీరన్. ఏడుసలే గానీ ఆడి కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువైపోయింది అంటే ఆడి తలపైన గుమ్మడి గాడు బెటరా, కాల్చి పడుతూ పోదు సార్. గుమ్మడి కన్నా గన్నే బెటర్. మీ దృష్టి అంతా టార్గెట్ మీద ఉండాలి. మంచిది, మీరు రెడీ చెప్పండి సార్. చెప్పలేదు.